నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. బుధవారం ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్ లేబర్ గేట్ నుంచి ర్యాలీగా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, పెండింగ్ జీవో రోడ్స్ అండ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ చేసి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గెజిట్ చేసి మరి గెజిట్ చేసి జీవో విడుదల చేయాలని చెప్పి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి మరి మెమోరాండం ఇవ్వడానికి ఈరోజు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ మరి ఎన్టీపీసీ గేట్ నుండి ర్యాలీగా వెళ్ళి మరి గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కలిసి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వము మరి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అనే కన్స్ట్రక్షన్ జీవో 30 తారీఖు 6/2021 నాడు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని వెంటనే గెజిట్ చేసి మరి 18,000 రూపాయల వేతనాన్ని మరి వెంటనే చేయాలని చెప్పి ఈరోజు ఎన్టీపీసీలు ఉన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు మరియు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా మరి కార్మికులందరికీ జీవోను పెంచి మరి వీళ్ళ మరి ఏదైతే ఖర్చులు అయితే పెరిగినాయో మరి ఇంట్లో ఇంటి అద్దెలు కావచ్చు, మరి ఏదైతే నిత్యావసర ధరలు కావచ్చు, విపరీతంగా డబుల్ రేట్ పెరిగినాయి కాబట్టి వెంటనే ఈ కనీస వేతనాల జీవోను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులను చూసుకున్నట్లయితే గత 17 సంవత్సరాల నుంచి దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ అంతకంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా మన కాంట్రాక్ట్ కార్మికుల యొక్క స్థితిగతులను ఆలోచించి జీవోలను విడుదల చేసే విషయంలో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అందులో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి ఒక్కటి కూడా విడుదల చేయకుండా అవి కాలయాపన చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్రం ఉన్నటువంటి గవర్నమెంటు ఒక గెజిట్ తయారు చేసి 21,000 పేమెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పని ఉన్నటువంటి గవర్నమెంటు సూచించినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం దాన్ని సంతకం పెట్టి బయటికి ఇవ్వకుండా కాలయాపన చేసి ఆపుతా ఉంది. తక్షణమే ఆ యొక్క 21,000 ఉన్నటువంటి జీవోను విడుదల చేయమని చెప్పని యావత్ కార్మిక వర్గం అంతా డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గత 7 సంవత్సరాలు పాలన నుండి కూడా ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల జీవోలను ఒకటి కూడా విడుదల చేయకుండా అది డ్రాఫ్ట్ తయారైనటువంటి ఏదైతే దాన్ని గెజిట్ చేసి చేయకుండా కాలయాపన పెడతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ కార్మికుల దృష్టిలో ఉంచుకొని ఏదైతే 18,000 రూపాయలు స్టేట్లో ఉన్నటువంటి కార్మికులకు ఇవ్వాలని చెప్పని గవర్నమెంట్ సూచించిందో దాన్ని తక్షణమే గెజిట్ చేసి అది తక్షణమే విడుదల చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేనట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్డుపైకి వచ్చేసి ఈ ప్రభుత్వాల యొక్క స్థితిగా పరిస్థితిని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు లాంఛనమేనని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. గురువారం కమలాపూర్ మండలం అంబాలా గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా 25,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీలైన గురవాగుతండ, జూలూరుపాడు, వెంగన్నపాలెం, అన్నారుపాడు, బోద్యా తండాలలో నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక సర్పంచ్లతో ప్రారంభించారు. రెడీ సార్.
25 లక్షల తాలూకు 5 పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాల భాగంగా రోడ్డలు మనం ఏర్పాటు చేసుకున్నాం। ఆ కార్యక్రమంలోనే సుమారు 3 గంటల పాటు మండల మొత్తం పర్యటించి అనంతరం ప్రభుత్వం యొక్క కృషి ప్రభుత్వం అవలంబిస్తున్న దిశ దశ ఏ స్థాయిలో ఆలోచిస్తుందో ఒకసారి నెమరేసుకుందాం ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడ నరసరావు గారు నాయకులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడడానికి కోరుతున్నాను। पीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी पै अनुचित व्याख्यलु चेसिनंदुकु कुद्बुल्लापूर् नियोजकवर्ग कांग्रेस नायकुलु नर्सारेड्डी भूपति रेड्डी आध्वर्यंलो मंत्री मल्लारेड्डी दिष्टिबोम्म दग्धं चेसिन कांग्रेस श्रेणुलु ఈ సందర్భంగా మాట్లాడిన నర్సారెడ్డి భూపతి రెడ్డి ఇంకోసారి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబర్దార్ అని హెచ్చరించారు। ఇంజనీరింగ్ కాలేజీలకు అవిటి మీద ఛాలెంజ్ చేసిండు
నీవు నిరూపించుకోమని చెప్పి చెప్పడం జరిగింది మా నాయకుడు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని గురువారం రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు, కార్పొరేటర్లు పెంట రాజేష్, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని ఎంపీపీ గజ్జల సాయిలు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్, తహసీల్దార్ భిక్షపతిలు పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వలన విద్యాసంస్థలు బంద్ వలన పాఠశాలలో పిచ్చి మొక్కలు చెత్త ఉండడంతో పాఠశాలలో చుట్టూ ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను మొత్తం పరిశుభ్రం చేయించారు. మరి మంత్రి గారి ఆదేశం మేరకు మరి ఈరోజు మిరుదొడ్డి మండల హెడ్కోటర్లో మరి జడ్పిహెచ్ఎస్ స్కూల్కు మరి ఎంఈఓ గారు, మా మండల్ లక్ష్మీలింగం గారు జడ్పిటిసి, మరి లోకల్ ఎంపీటీసి గారు, మరి పార్టీ ప్రెసిడెంటు, మరి ఏఎంసీ చైర్మన్, మరి మా ఎంఆర్ఓ భిక్షపతి గారు, ఎంపీడీఓ గారు, సర్పంచుల పోరం అధ్యక్షుడు బాలరాజు గారు, మరి అందరూ కూడా పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ రావడం జరిగింది. వాస్తవంగా ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇన్ని రోజులు కరోనా తోటి కొన్ని పరికరాలు కూడా చిల్లుం బట్టి సమస్యగా ఉంటుంది కాబట్టి పరిశుభ్రత మెయింటైన్ చేసి చదువుకునే దగ్గర కూడా పిల్లలకు ప్రధాన ఉపాధ్యాయులు డిస్టెన్స్ మెయింటైన్ చేసి, కరోనా పోయిందని మనం ఇప్పుడే అనుకోవడము సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, మరి పిల్లలు నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళు విద్యాబోధన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి సర్కులర్ ప్రకారం మేము అన్ని గ్రామాలు విజిట్ చేస్తాం. మరి దీన్ని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. చేయడము ఆ తర్వాత గౌరవ ఎంపీడీఓ గారి నేతృత్వంలో మేము ఒక సర్టిఫికెట్ను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు 1వ తారీఖు నుంచి మన పాఠశాలకు వచ్చి మంచి విద్యను అందించుకునేటందుకు ఒక చక్కటి అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. అందుకు అనుగుణంగా ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు మరి ఈజీఎస్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు డాక్టర్ గారుల యొక్క సౌజన్యంతో ఒక సురక్షితమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఒక ప్రణాళికను గౌరవ ఎంపీపీ గారి నేతృత్వంలో నిన్ననే రూపొందించడం జరిగింది. తదనుగుణంగా విద్యను అందించడానికి శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని అన్ని రకాల ఏర్పాట్లు, కొత్తగా బియ్యం తెప్పియడము, తర్వాత పాఠ్య పుస్తకాలు అందివ్వడం అనేటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చకచకా వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. కోరేది ఏంటంటే, సురక్షితంగా జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని బడికి వచ్చే విధంగా ప్రేరేపణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జోగులాంబ గద్వాల జిల్లా గత 2 సంవత్సరాల అనంతరం విద్యాసంస్థల ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోగా, జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు, హాస్టల్లో కస్తూర్బా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని విద్యాసంస్థలు సెప్టెంబర్1న ప్రారంభానికి ముందు ఈ నెల 30లోపు పరిశుభ్రత చర్యలు తీసుకుని మరుగుదొడ్లు, వంటగదులు శుభ్రం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ తర్వాత ప్రభుత్వం తిరిగి పాఠశాలలు ప్రారంభించడం సంతోషదాయకం సార్. కాకపోతే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పూర్తిగా మూత ఉన్నటువంటి పాఠశాలలు ఈరోజు తెరడం శుభపరిణామమే. కాకపోతే రోజుల తరబడి మూత ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి పాఠశాలకు కూడా ప్రత్యేకంగా స్వీపర్స్ లేకపోవడం, స్కావెంజర్స్ లేకపోవడం వల్ల కేవలం మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి శుభ్రం చేయడం అనేది, అన్ని పాఠశాలలు శుభ్రం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ప్రభుత్వం దయచేసి ఈ విషయాన్ని ఆలోచన చేసి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కూడా ఒక స్వీపర్ను, ఒక స్కావెంజర్ను పర్మనెంట్గా ఏర్పాటు చేస్తే మరి ప్రతి పాఠశాల కూడా శుభ్రంగా ఉండి
విద్యార్థులు కూర్చోవడానికి, పాఠశాలలు నడవడానికి, టీచర్స్ కూడా క్లాసుల్లోకి వెళ్ళి టీచింగ్ చేయడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పని మేము చెప్తా ఉన్నాం సార్. మరి మున్సిపల్ సిబ్బంది బాధ్యత ఇదని చెప్పని మేము రిప్రజెంట్ చేస్తే, అక్కడ మున్సిపల్ సిబ్బంది కొత్తగా ఉండడం వల్ల మరి వారు పూర్తిగా సమయం కేటాయించలేకపోవడం, మరి పూర్తిగా శుభ్రపరచకపోవడం వల్ల అసంపూర్తిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచన చేసి మరి ప్రతి పాఠశాలకు కూడా ఒక పర్మనెంట్ పోస్ట్ను ఏర్పాటు చేస్తే పాఠశాల శుభ్రమైతే కానీ మరి తాత్కాలికంగా ఏదో ఒక గంట రెండు గంటలు పనిచేసి మరి ఇక్కడ స్కూల్స్ శుభ్రం చేయాలంటే ఇది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్, తప్పనిసరిగా మరి యాక్చువల్గా ఇక్కడ పోస్టులు ఉన్నాయి, స్వీపర్ పోస్ట్ ఉన్నప్పటికీ అది పూర్తి కాకపోవడం, ఫిలప్ కాకపోవడం, మరి స్కావెంజర్ పోస్ట్ అయితే లేదు. మరి గతంలో పార్ట్ టైంగా మరి 2,500 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి స్కావెంజర్స్ని పెట్టేది, మరి ఈ లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం ఆ పోస్టులను కూడా నియామకం చేయకపోవడం వల్ల మేమే వాలంటీర్గా మరి కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని స్పెషల్గా ఒక ప్రైవేట్ వ్యక్తిని ప్రతి స్కూల్కి ఏర్పాటు చేసుకుంటున్నాం, మరి వారి ద్వారా పూర్తి చేసుకుంటున్నాం. కానీ ఇది ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పని మా యొక్క అభిమానం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీనగర్ గ్రామంలో ముత్యాలమ్మ తల్లి నూతన దేవాలయం విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కంచల్ర సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, మరియు కోలాట బృందం వచ్చిన భక్తులను అలరింపచేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటే ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దళిత గౌరవ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. అధికార దాహంతో మీరు మాట్లాడుతున్నారు, ఇలా పార్లమెంట్లో నువ్వు దీక్ష చేస్తున్నావు, మల్కాజ్గిరి ఎక్కడ, మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇలా నిన్న నువ్వు దీక్ష చేసినటువంటి మూడు చింతల పని గ్రామ పంచాయతీగా ఉండే ఇలా మండల హెడ్ క్వార్టర్ అయిందంటే అది మా ముఖ్యమంత్రి కానీ దయాదాక్షిణ్యాల వల్ల మండల హెడ్ క్వార్టర్ అయింది. ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం, ఆ గ్రామాల్లో సీసీ రోడ్డు వేసినాం, బీపీ రోడ్డు ఇచ్చినాం, డబుల్ రోడ్డు ఇచ్చినాం, బ్రహ్మాండంగా తయారు చేసినాం. నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఆ మూడు చింతల పెళ్లికి ఒక రూపాయి ఇచ్చినవా, ఒక్కసారి వచ్చినవా? అక్కడ అక్కడ ప్రజలు జడిపిడిసిని కూడా మీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించింది, హరివర్ధన్ రెడ్డినే గెలిపించింది. అక్కడ మీ హరివర్ధన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న పార్లమెంటు సభ్యుడిగా మీరేం చేస్తున్నారు, ఎందుకు దీక్ష చేస్తున్నారు, ఎక్కడ దీక్ష చేస్తున్నావు? నీకు ప్రజలేసి ఓట్లు గెలిపించినటువంటి ఆ మూడు చింతల పెళ్లిలో నువ్వు దీక్ష చేసింది అంటే నీ ప్రజల్ని నువ్వే అవమానపరుస్తున్నావు. నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని నువ్వు అవమానపరుస్తున్నావు. సిగ్గు సిగ్గు, కనీసం నువ్వు నీ పార్లమెంట్లో ఎన్ని గ్రామాలు తిరిగినావో, ఎన్ని ప్రాంతాలకు వచ్చినావో, ఎన్ని
ఎంత అభివృద్ధి చేసినావో ఎన్ని నిధులు ఇచ్చినావో ఒకసారి చెప్పు చెప్పయ్యా. ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడు, ఢిల్లీ పార్లమెంట్లో ఏం మాట్లాడినారు? ఇక పచ్చడి తెలుగుదేశం పార్టీని ఓటు నోటు ఇచ్చి తెలుగుదేశం పార్టీని భ్రష్ట పట్టించినావు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నీళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చినావు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తాళం పెట్టించినావు. చేయలేదా? నీ యొక్క గణకార్యం వలనే కదా నువ్వు ఓటు నోటు తీసుకురావడం వలనే కదా ఇక తెలుగుదేశం పార్టీ గతి పట్టింది. కారణం నువ్వు కదా. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో పేదవారికి భూమి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కొంటున్న ఘటన బుగ్గారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టాదారు పట్టా ఉంది కదా అని గుండె ధైర్యంగా ఉన్నారు, కానీ భూమి గవర్నమెంట్ ఎప్పుడు లాక్కుంటారో తెలియని పరిస్థితి మొదలైంది. నగునూరి కుటుంబం రోడ్డున పడేసిన ప్రభుత్వం దయాసారు కాల్మొక్తం కనకరించండి అని అడిగినా దయచూపని అధికారులు. ఇప్పటి వరకు భూమి మీద ముందు ఎంఆర్ఆర్ కోర్టుకి వెళ్ళినా ఇదే మాది రోజు అండి. మేము యాజ్ ఏ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చట్టపరంగా అడుగుతున్నా. నేను చట్టంలో పనిచేసిన, జిల్లా పరిషత్ చైర్మన్ గా గవర్నమెంట్ లో పనిచేసిన, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పేదవాళ్ళ కడుపు కొట్టి ప్రభుత్వం భూమి గుంజుకోదండి. పేదవాళ్ళ భూమి గుంజుకున్నది ఎలా? ఏమైనా మీద పడ్డ మీరైనా కొంత అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు వీళ్ళని సడన్ గా తీసుకోవడంతో ఏమైనా సమస్య? ఏ ల్యాండ్ మీద అటాచ్మెంట్ ఉంది వాళ్ళకు? ప్రూఫ్ చేస్తారు వాళ్ళు ఇక్కడ చేయలేదు. నేను ప్రపోజ్ చేసింది అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ లాంటిది, ఇది పడావా ఉండే, అందుకే దీన్ని ప్రపోజ్ చేసినాం. అట్లాంటి చాలా అసైన్మెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి కదా సార్, ఇట్లాంటి గుట్టలు కేటాయించినాయి. ఇప్పుడు వీళ్ళకు మనకు గవర్నమెంట్ పల్లెవర్గం కావాలని చెప్పినందువల్ల మేము ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మాకు ల్యాండ్ కనబడదు, ఇది అన్అసైన్ ల్యాండ్ ఉన్నది, వీళ్ళకి అసైన్మెంట్ చేయలేదు అని చెప్పేసి అది మేము ఇది ప్రపోజ్ చేసినాం. సార్ ఈ అసైన్మెంట్ అనేది ఎవరు చేస్తారు సార్? వాళ్ళు బయటికి వేసుకుంటారా? చైర్మన్ వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెత్కు ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, విద్యా మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి కొట్టాల ఇంద్రారెడ్డి మేడం గారు, మరియు అదేవిధంగా మన చేల లోక్సభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ జి రంజిత్ రెడ్డి సార్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ మెదుపు ఆనంద్ గారు, స్థానిక పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మంజుల రమేష్ కుమార్ మేడం గారు, అదేవిధంగా ఈనాడు లాంటి ముఖ్యతిథులు ఈ జ్యోతులను నడిపించి నా పదవీ కాలంలో భారతీయ చట్టం
కామారెడ్డి జిల్లా డబుల్ బెడ్రూమ్ కోసం ప్రజలు గ్రామస్థాయిలో ఉద్యమించాలి. బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. వాగ్దానాలని అమలు చేస్తారేమని వచ్చినటువంటి మీ అందరికి కూడా మన బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున మీ అందరికి కూడా మరి జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ మీరందరూ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ రోజు కూడా ఇట్లా పేదలకి సమస్య ఉంది, వీడి కార్మికులకు సమస్య ఉంది, అదేవిధంగా ఇవాళ ఇంటి స్థలం ఉంది అని చెప్పేసి ఏ ఒక్కరోజు కూడా ఈ పార్టీలు రావు. ఇవాళ ఎక్కడైనా పేదలకు సమస్య వస్తే ఎర్ర జెండా బ్లూ జెండాలు మరి మనకు అండగా ఉంటున్నాయి. కానీ మనము ఓట్లు వేసినప్పుడు ఎవరికి వేస్తున్నాం ఓట్లు, ఈ ఓట్లు ఎవరికి అమ్ముకుంటున్నాం అనేది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ మనము ఒక సర్పంచ్గా గెలవం, ఒక వార్డు మెంబర్గా గెలవం, ఒక కార్పొరేటర్గా గెలవం, కానీ మనకు ప్రజల కోసం కొట్లాడేది మనం. ఈ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా ధనవంతులు కొడుతుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూశారు ఈ కలెక్టర్ ఆఫీస్ కూడా కట్టింది ఎవరు తెలుసా, వీళ్ళంతా కూడా పేదల భూముల్లో కట్టారు. ఈ కలెక్టరేట్ ఆఫీస్ అందమైన పనులు కట్టారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కామారెడ్డికి ఈ బంగ్లా అవసరం లేదు. ఇవాళ నిజామాబాద్ ఒంగోలు జిల్లా ఉన్న కలెక్టరేట్లో పెద్ద పెద్ద కూర్చుంది. అది ఉమ్మడి జిల్లాలో ఉంటేనే ఇంకా 50 ఏళ్ళకి సరిపోయే కలెక్టరేట్. ఇది ఒక 500 కోట్లతో కట్టారు, నిజామాబాద్లో 500 కోట్లతో కట్టారు. మీ అందరికీ తెలియజేయాలి, మీ గంప గోవర్ధ నుంచి మా ముఖ్యమంత్రి దాకా శాతం లక్షలు చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దేవూరి శేషగిరి నాయకత్వాన పనిచేసిన సీనియర్ కార్మిక నాయకుడు అమరుడు మాదాసి బాణయ్య 4వ వర్ధంతి సందర్భంగా అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరి కణిలో అన్నదానం చేశారు. చిన్నతనంలోనే గ్రామ దొరలకు వ్యతిరేకంగా నిలిచిన బాణయ్య గొప్ప ధైర్యశాలి అని ప్రజానాట్య మండలి జాతీయ నాయకులు కె స్వామి కొనియాడారు. కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి నియోజకవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 3,11,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 901 మందికి 5,51,78,400 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మండలాల్లో మున్సిపాలిటీ పరిధిలో 8 మందికి 3,11,000 రూపాయల కేసీఆర్ సహాయనిధి నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వరకు కామారెడ్డి నియోజకవర్గంలో
ఈ 2.5 సంవత్సరాలు ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో 900 మంది ఒకటికి 5,51,78,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉండి అనుకోకుండా యాక్సిడెంట్లు కానీ అనారోగ్యం పాలై దవాఖానలలో ఇబ్బంది పడ్డప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు మా కార్యాలయానికి హాస్పిటల్ బిల్స్ తెచ్చిచ్చినట్టయితే వారికి కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహాయం చేస్తారు. దీన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చేటువంటి సహాయాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా, మేమే ఆర్థిక పరిస్థితిని ఉపయోగించుకోవాల్సిందని కోరుతాను. జై. చొప్పదండ్రి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో నియోజకవర్గ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎజ్రా మల్లేశం ఆధ్వర్యంలో తహసీల్దార్కి 6 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, తెలంగాణ పోలీస్ ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయబడిన క్రైస్తవ ఆధ్యాత్మిక నాయకుడు హనీ జాన్సన్ను విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా, మరి ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు మాకు తెలుస్తుంది. మరి వాటి గురించి పోలీస్ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. మరి అది చేసిన విధానం మాకు తెలియదు. అది దీంతో ఎందుకంటే ఆయన ఇప్పుడే వెంటనే పేషెంట్గా విడుదల చేయాలని మేము కోరుతూ ఎంఆర్ గారికి వినతిపత్రం కూడా జరిగింది. వాస్తవానికి ఇది ఆంధ్ర రాష్ట్రంకు సంబంధించినటువంటి హనీ జాన్సన్ గారు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకు వినతిపత్రం ఇవ్వాలనుకున్నారు? తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి తెలంగాణ మన వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు మేము ఇక్కడ ఇస్తుంది. అంటే ఎక్కడ ఇచ్చినా క్రైస్తవంటారు, భారతదేశంలో ఎవరికి జరిగినా అందరి మీద జరిగినట్టే. మరి తెలంగాణ ప్రభుత్వం మీకు ఇప్పుడు వాస్తవానికి క్రైస్తవులకు స్వేచ్ఛన కల్పిస్తుంది కదా, ఎలాంటి ఇబ్బందులకు కూడా గురి చేస్తలేదు కదా, ఎందుకు మరి మీరు ఇబ్బంది పడుతుండ్రు? తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం హాని చేస్తలేదు, కానీ ఇప్పుడు జరిగినటువంటి కొంతమంది కేసు ఆయన పెట్టిండు, దాన్ని బట్టి పోలీసులు అరెస్ట్ చేసారు. వాళ్ళ చట్టం తన పరిచయం చేసుకుంటుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా పోతలేం, కానీ అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీసు కోర్టులో సబ్మిట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. పెట్టి మరి తర్వాత ఎందుకు అరెస్ట్ చేసిండు వివరాలు కూడా చెప్పవలసిన అవసరం పోలీస్ శాఖ ఉంది. పోలీస్ శాఖ అంటే ఒక అమితమైన గౌరవం ఉంది. మేము ఎందుకంటే మా నాయకుడిని విడుదల చేయాలని మేము ఉన్నటువంటి దాన్ని బట్టి అడుగుతున్నాం. ఇప్పటికే హనీ జాన్సన్ గారిని అరెస్ట్ చేసి 5 రోజులు కావస్తుంది కదా, మరి ఎలాంటి స్పందన ప్రభుత్వం నుండి కానీ, లేకపోతే ఇప్పుడు క్రైస్తవుల తరఫున ఎమ్మెల్సీ కానీ, లేకుంటే క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ నుండి కానీ అధికారపూర్వకంగా బయటికి రాలేదు కదా, దాని విషయంలో మీరు ఏం అడగదలుచుకున్నారు? వాళ్ళ ఎమ్మెల్సీ స్థాయి ఆయన ప్రయత్నం చేస్తుండొచ్చు, చేస్తే మనం ఉంటాం. దాదాపు అందరు నాయకులు ఆ ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇంకా మౌనం వీడదండం లేదు. మరి దీన్ని బట్టి మరి మా ఎమ్మెల్యే మంత్రులు కానీ, ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దీని మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక నాయకుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని అక్కడ మేము లీడర్ని పెట్టుకొని అవసరం అక్కడ గెలిపించుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తాం మేము. ఎందుకంటే బేషరతుగా అతనికి ప్రశ్న ఇస్తే అతను జవాబు చెప్పిండు. ఆ ప్రశ్న జవాబుల విషయంలో వాళ్ళు వెంటనే వాళ్ళు ఏదో అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో వెంటనే ఆయన కోర్టుకు ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని కోర్టుకు ప్రొవైడ్ చేయాలి. ఈయన అనేది ఏంటిది, వాళ్ళు అడిగింది ఏంటిది, అడిగిందని జవాబు చెప్పినందుకు ఈ విధంగా అతను అరెస్ట్ చేసినందుకు మేము చాలా హట్ అయినాం కనుక మా విషయాన్ని. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రాజ్యాంగంపై ప్రమాణం చేసింది మర్చిపోయి వీధి రౌడీ వలె పిచ్చి కుక్కలు కరిచినట్టు మరుగుతున్నాడని, మల్లారెడ్డి అసలు మంత్రినా కంత్రినా అని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై గురువారం నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చేస్తే ఆయన మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ అయింది, ఆయన కోర్టు పోయి బెయిల్ తీసుకున్నాడు. మా బీసీ అధ్యక్షుడి మీద ఈరోజు రేవంత్ రెడ్డి మీద విస్తారం మాట్లాడి ఒక మంత్రివా కంత్రివా అని అడుగుతా ఉన్నాం. నిజంగానే నీవు ఒక భూ కబ్జాలు చేయకపోతే, నిజంగానే అక్రమాస్తులు సంపాదించకపోతే, మరి ఈ రాష్ట్రంలో చాలామంది మిల్క్ వెండర్స్ ఉన్నారు, పాలు అమ్ముకునే వాళ్ళు, మరి వాళ్ళందరికీ కూడా ఈ సీక్రెట్ చెప్పు.
నీలాగా కోట్లు సంపాదించుకుంటారు, నువ్వు ఒక్కరి ఎందుకు సంపాదిస్తా ఉన్నావు? నిజంగా నేను అక్రమాస్తులు సంపాదించకపోతే ఇన్ని వేల కోట్లు ఇన్ని వందల ఎకరాలు ఎక్కడికెళ్ళి సంపాదించినట్టు చెప్పి అడుగుతా ఉన్నావు. వాస్తవం మాట్లాడితే నువ్వు ఇష్టం వచ్చినట్టు సాలే అని మాట్లాడతావా? మేం నోరిస్తే కబర్దార్ మల్లారెడ్డి, బూతులు నీకే రావు. బూతులు కాదు, ఏదైనా చేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేము తలుచుకుంటే నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనీయం. ఎక్కడైనా ఏమైనా చేయగలుగుతాం, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. ఆ సంస్కారం నిన్ను కాపాడుతుంది, లేకపోతే నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నువ్వు బయటకు వెళ్ళలేవని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మల్లారెడ్డి మీద వెంటనే కేసు ముగియాలి, మరి వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ చట్టాన్ని మీ ఇష్టారాధన వాడుకుంటా అంటే ఊరుకునేది లేదు. ఈ రోజుతో ఊరుకోము, ఒకవేళ కనుక కేసు బుక్ అయిపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, మరి ఎక్కడిదక్కడ దిగ్బంధం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం మరి ఈ పోలీసు వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దు, వెంటనే మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలి, మల్లారెడ్డి మీద కేసు బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక్కసారి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే కబర్దారు ఊరుకునే లేదు మల్లారెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను మంత్రి మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో ఆది శ్రీనివాస్ నివాసంలో విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నియామకం అయినప్పటి నుండి అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయని అన్నారు. నిన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు బయట పెడతానన్న భయంతో మతి భ్రమించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని ఆయన అన్నారు. స్థాయిని మరిచి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, మీరు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ సైనికులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రివర్యులో మల్లారెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలను వెంలాడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ మేము ఒకటే అడుగుతున్నాం మల్లారెడ్డి గారిని. మల్లారెడ్డి గారు మీరు తుడగొట్టి సవాల్ చేసే స్థాయి మీది కాదు. రేవంత్ అని వస్తే రాష్ట్రమే ఉరుకుతుంది. ఇలా ముఖ్యమంత్రి కూడా ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ఇవాళ ప్రజలల్లా తిరుగుతుండంటే ఇక రేవంత్ రెడ్డి అన్న వ్యవస్థనే అని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. ఇంకొక విషయం, ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా ఇంద్రవేలిలో పెడితే 200,000 మంది వచ్చిర్రు, ఇలా మూడు చింతలలో పెడితే 250,000 మంది వస్తే మీ మర్తి భమించి చిన్న మీద చితికిపోయి ఇలా మాట్లాడుతున్న వ్యవస్థ ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. టీఆర్ఎస్ పార్టీలకు మొత్తం ఉరుగులు పరుగులు పెట్టే విధంగా ఇలా రేవంత్ అన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్పే విధానం లేదు మీ దగ్గర. సవాల్ చేసుడు కాదు, ఆయనే సవాల్ విసిరిన దానికి నీ భూ కబ్జాలు నీ వ్యవస్థ మొత్తం దానికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పే స్థాయి ఇచ్చిపెట్టి మొత్తం రౌడీల లెక్క, మొత్తం గుండాల లెక్క, మొత్తం దోచుకునే విధంగా, రాష్ట్రాన్ని దోచుకునే విధంగా మీరు మాట్లాడుతుర్రు, అది కరెక్టే కాదు. ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు రేవంత్ అన్న ఏ విషయం చెప్పినా కూడా దానికి సమాధానం చెప్పవలసిన అవసరం మీకున్నది. రాష్ట్ర ప్రభుత్వంలో మీరుండి మొత్తం దోచుకునే విధానాన్ని, దోపిడీ వ్యవస్థను బయట పెడితే దాన్ని విమడించుకునే స్థాయిలో మీరు లేరు కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతుర్రు అని అంటున్నాం. ఇక ముందు కూడా మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊగుండరు, తగిన చర్య మీ మీద తీసుకుంటారని కూడా నేను మనవి చేస్తున్నాను.